సినిమాయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూసాం మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సమంతా నటించిన యశోద మూవీ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ మస్తుగా సూపర్ మస్తుగా జబర్దస్త్గా ఫస్ట్ వీకెండ్ ని యశోద మూవీ ఎంజాయ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ కి మించే సినిమా ఫస్ట్ 3 రోజుల్లో పెర్ఫామ్ చేసింది టికెట్ కౌంటర్స్ దగ్గర అని చెప్పాలి సినిమా కంటెంట్ కు సంబంధించి విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ సినిమా ఈ మాదిరి పెర్ఫామ్ చేయటం మాత్రం గొప్పనే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా యశోద మూవీకి ఫస్ట్ వీకెండ్ లో రిపోర్ట్ అయిన కలెక్షన్స్ ట్రేడ్ ని షాక్ చేశాయి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని వర్గాలకి సర్ప్రైజ్ ఇచ్చాయి కంటెంట్ సాలిడ్ గా ఉంది అప్పుడు కలెక్షన్స్ బాగా వచ్చాయి అంటే ఎవరో పెద్దగా ఫీల్ అవ్వరు కానీ మిక్స్డ్ టాక్ ఉంది అయినప్పటికీ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా కొంతమంది ఆలోచిస్తారు ఏం జరుగుతుంది అని ఎందుకంటే రీసెంట్ టైమ్ లో చూసుకుంటే తెలుగు ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు థియేటర్స్ కి రావటానికి సంబంధించి సినిమాలకి సక్సెస్ ఇవ్వడానికి సంబంధించి ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకుని యశోద మూవీలో ఉన్న కంటెంట్ ని చూస్తే ఏదైతే రెస్పాన్స్ సినిమాకి కనిపించిందో ఫస్ట్ వీకెండ్ లో అది మ్యాజికల్ రెస్పాన్స్ అనే చెప్పాలి ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ కే తెలుగు ప్రేక్షకులు మత్తి పోగొట్టారు పండగ సీజన్ లో కూడా చుక్కలు చూపెట్టారు కలెక్షన్స్ ఇవ్వకుండా అవక్కయ్యారా నాయన మేం పూర్తిగా మారిపోయాం మీరు మారాలి అని మామూలు జలక్ లేవలేదు జల్లకాయలు కొట్టి వదిలిపెట్టారు లీస్ట్ కలెక్షన్స్ తో లో కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బాద్షాలను కూడా ఇన్సెక్యూరిటీ లో పడేశారు ప్రేక్షకులు కానీ ఓ కండిషన్ పెట్టుకున్నారు కొన్ని సినిమాలకు సంబంధించి కంటెంట్ యావరేజ్ గా ఉన్నప్పటికీ ఎమోషన్ కి కనెక్ట్ అవుతున్నారు సినిమా కంటెంట్ లో కట్టుపడేసే ఎమోషన్ ఉండనివ్వండి లేదా ఆ సినిమా కోసం పనిచేసిన వాళ్ళకి రియల్ లైఫ్ లో ఎమోషనల్ సపోర్ట్ అవసరమైంది అనుకోండి ఇచ్చిపడేస్తున్నారు అంటే ప్రేక్షకులు సెన్సిటివ్ గా ఉంటున్నారు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు కొన్ని సినిమాలకి ఎమోషనల్ గా సపోర్ట్ అన్బిలీవబుల్ రీతిలో ఇచ్చి పారేస్తున్నారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఇస్తున్నారు సమంతకి సంబంధించి కూడా యశోద మూవీ రిలీజ్ కు ముందు ఒక సింపతి వేవ్ చాలా గట్టిగా పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది సమంతకి ఆరోగ్యం సరిగా లేదు ఆమె కండిషన్ ఇలా ఉంది అన్న మ్యాటర్ ప్రతి ఇంట్లోకి వెళ్ళింది ప్రతి ఒక్కరూ ఆ మ్యాటర్ గురించి డిస్కస్ చేశారు అయ్యో పాపం అనుకున్నారు ఆమె పూర్తిగా కోలుకోవాలి అనుకున్నారు పాజిటివ్ బెస్ట్ విషెస్ ని అందరూ పంపించారు ఆమె కోసం అదే టైంలో యశోద మూవీ రిలీజ్ కు వచ్చింది ఇక ఆ సినిమా మీదకి అందరి అటెన్షన్ వెళ్ళిపోయింది ఆమె బాగుండాలి అని కోరుకున్న వాళ్ళందరూ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇమీడియట్లీగా చేయగలిగింది యశోద మూవీకి సపోర్ట్ చేయటమే అదే చేశారు పోతే ఆ సపోర్ట్ అమెరికా నుండి ట్రెమెండస్ గా వచ్చింది హైదరాబాద్ నుండి చాలా బాగా వచ్చింది సూపర్ గా వచ్చిందని చెప్పొచ్చు కాకపోతే మిగతా ఏరియాల నుండి రావాల్సినంత రాలేదు అది మాత్రం చిన్న వెలితనే చెప్పాలి పబ్లిక్ లో సింపతి క్రియేట్ అవటాన్ని తప్పు పట్టలేము ఒక మనిషి బాధలో ఉన్నాడు అంటే మనకి బాగా తెలిసిన వ్యక్తి బాధలో ఉన్నారు అంటే ఖచ్చితంగా అందరికి బాధ కలుగుద్ది సమంత అంటే తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం ఉంది ఆప్యాయత ఉంది సో ఆవిడ బాధతో చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారనే చెప్పొచ్చు అమెరికాలో అయితే యశోద మూవీ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసిందనే చెప్పాలి ఫస్ట్ వీకెండ్ లో ప్రీమియర్స్ ఫస్ట్ డే సెకండ్ డే వచ్చిన కలెక్షన్లతోనే సినిమా అమెరికా వరకు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం మొదలు పెట్టేసింది ఫ్రైడే సాటర్డే అమెరికాలో కనిపించిన ఊపును బట్టి సండే వచ్చే కలెక్షన్లతో అమెరికా వరకు సినిమా $500,000 మార్క్ ని క్రాస్ చేస్తుంది అనుకోవడం జరిగింది కాకపోతే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ ఓ $50,000 తరుగుబడింది అమెరికా వరకు యశోద మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే $4.5 మిలియన్ కలెక్షన్స్ చూసింది బ్లాక్ బాస్టర్ అక్కడ సినిమాని ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇక 2 తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ వరకు మాత్రం ఫస్ట్ వీకెండ్ లో యశోద మూవీ సెన్సేషనల్ బాక్స్ ఆఫీస్ రన్ కొనసాగించింది హైదరాబాద్ లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తూ తద్వారా నైజాం ఏరియా వరకు సినిమా ఫస్ట్ రోజు కంటే రెండో రోజు కంటే 3 రోజున ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తా వచ్చింది నైజాం ఏరియా వరకు యశోద మూవీ ఫస్ట్ రోజున 84 లక్షల షేర్ చూసింది 2 రోజున 86 లక్షల షేర్ చూసింది 3 రోజున అంటే సండే రోజున 93 లక్షల షేర్ చూసింది టోటల్ 3 రోజుల కలెక్షన్ల షేర్ నైజాం వరకు చూసుకుంటే 2.60 కోట్ల దాకా ఉంది నైజాం వరకు సినిమా బిజినెస్ చూస్తే 4.5 కోట్లు అని తెలుస్తుంది 3 రోజుల్లో 2.5 కోట్లు పైనే వచ్చాయి ఇంకా 3-4 రోజులు సరైన కలెక్షన్స్ వస్తే సింపుల్ గానే సినిమా
2 crore షేర్ తెచ్చుకుని నైజాం వరకు హిట్ అనిపించేసుకుంటది. రాయలసీమ మిగతా ఆంధ్రప్రదేశ్ ఏరియాల్లో సినిమా బాగానే పెర్ఫామ్ చేసింది, కానీ నైజాం తో పోల్చుకుని చూస్తే మాత్రం తక్కువగానే పెర్ఫామ్ చేసిందని చెప్పాలి. రాయలసీమలో యశోద మూవీకి యావరేజ్ రెస్పాన్స్ మాత్రమే కనిపించింది. ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో అక్కడ సినిమా టోటల్ గా 50 లక్షల కంటే తక్కువ షేరే చూసింది. రాయలసీమ వరకు హిట్ అనిపించుకోవడానికి యశోద మూవీ 1.20 కోట్ల షేర్ చూడాలి, అంటే ఇంకా 70 లక్షల వరకు షేర్ రావాలి ఆ ఏరియా నుండి. వీకెండ్ లో బెస్ట్ గా పెర్ఫామ్ చేస్తేనే సినిమా ఆ ఏరియా వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. మిగతా ఆంధ్ర ఏరియాల్లో చూసుకుంటే సినిమాకి ఫస్ట్ రోజు తో పోల్చుకుంటే 2 రోజున కలెక్షన్స్ కొంచెం పెరిగాయి, కానీ 3 రోజున మాత్రం కలెక్షన్స్ లో డ్రాప్ అనిపించింది. రాయలసీమ కాకుండా మిగతా ఆంధ్ర ఏరియాల వరకు సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 5 కోట్లు ఉంది. 3 రోజుల్లో ఆ ఏరియాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ షేర్ అరౌండ్ 2 కోట్లు ఉంది. ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఈ ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి మొత్తంగా కలిపి ఇంకా 3 కోట్ల షేర్ చూడాలి. సో అంత పెద్ద నెంబర్ చూడాలి అంటే వీక్ డేస్ లో సినిమా నార్మల్ గా పెర్ఫామ్ చేస్తే కుదరదు, బెస్ట్ గానే పెర్ఫామ్ చేయాలి. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా 3 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 5 కోట్లు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 6 కోట్లు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా హిట్ అనిపించుకోవడం కోసం ఇంకా 6 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవాలి. అమెరికాలో కలెక్షన్స్ సూపర్ గా ఉండటం మూలంగా ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కలిపి చూసుకుంటే 3 రోజుల్లో సినిమా అరౌండ్ 8 కోట్లకు పైన షేర్ చూపెడుతుంది. పోతే అమెరికాలో వచ్చే లాభాలు 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఆనందాన్ని ఇవ్వవు, ఇక్కడ కలెక్షన్స్ వస్తేనే వాళ్ళకి సంతోషం. హిందీ తమిళ బిజినెస్ ని కట్ చేసి యశోద మూవీ హిట్ మార్క్ ని 12 కోట్లకు పెట్టారు. ఆ 12 కోట్లలో 11 కోట్లు 2 తెలుగు స్టేట్స్ నుండి రావాలి. 3 రోజుల్లో 2 తెలుగు స్టేట్స్ నుండి వచ్చింది 5 కోట్లే. 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 6 కోట్ల షేర్ చూడాలి. సో యశోద మూవీకి ఫస్ట్ మండే రోజున వచ్చే కలెక్షన్స్ చాలా కీలకం, ఆ తర్వాత వీక్ డేస్ లో వచ్చే కలెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి వీక్ డేస్ లో యశోద మూవీ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో, ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేస్తుందో. ఇంకపోతే యశోద మూవీకి రిపోర్ట్ అవుతున్న కలెక్షన్స్ ని చూపెట్టి కొంతమంది హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ని టీజ్ చేస్తున్నారు. పోతే అందరూ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు టాప్ పొజిషన్ లో ఉండరు. కొంతమందికి కొంత టైం మంచి టైం నడుస్తుంది, అలాగే కొంత టైం బ్యాడ్ టైం నడుస్తుంది. గుడ్ టైం నడుస్తున్నప్పుడు టాప్ పొజిషన్ లో ఉంటారు, బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు కింద పడతారు. ఆ గేమ్ కి ఎవరు అతీతులు కాదు, ఒక్క రాజమౌళి తప్పించే అవకాశాన్ని బట్టి ప్రతి స్టార్ కి ఆ గేమ్ చూపించాల్సిన చుక్కలు చూపెట్టే వదిలిపెట్టుద్ది. ఫలానా స్టార్ హీరోకి బ్యాడ్ ఫేజే లేదు, డౌన్ ఫేజే లేదు చూపెట్టండి, ఎవరు అతీతులు కాదు. దానికి మంచి కాంబినేషన్ సెట్ అవ్వకపోవటం, మంచి కథ కుదరకపోవటం, రాంగ్ టైమ్ లో సినిమా రిలీజ్ అవటం, ఇలా చాలా కారణాలు సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తాయి. అలానే అనుకోని షాక్లు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ షాక్లు తగులుతాయి చాలా సినిమాలకి. టైం సరిగా లేనప్పుడు ఎవరికైనా ఆ షాక్లు తగులుతాయి. అలాంటి టైమ్ లో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని కంపేర్ చేసుకోవటం మాత్రం ఫూలిష్నెస్ అవుద్ది. ఎస్ ఆనందం మాత్రమే అది. దెబ్బలు తగులుతున్నాయని ప్రయత్నించడం మానేసే వాళ్ళు ఓడిపోతారు. తగిలిన ఎదురు దెబ్బల నుండి పాఠం నేర్చుకుని తిరిగి మళ్ళీ బలంగా ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికైనా గెలుస్తారు. ఈ రూల్ ప్రతి ఒక్కరికి అప్లై అవుద్ది, హీరోలందరికీ అప్లై అవుద్ది, అక్కినేని హీరోలకు కూడా అప్లై అవుద్ది. ఎవరు ఆపలేరు సరైన ప్రయత్నం సరైన టైం లో జరిగినప్పుడు. సో టెంపరీ ఫలితాలను చూసుకుని మెడిసి పడకూడదు. ఎవరి టైం వాళ్ళకు వస్తుంది, వాళ్ళ టైం వచ్చినప్పుడు నోరెళ్ళబెట్టుకుని ఆ సక్సెస్ ని చూసి షాక్ అవ్వాల్సిందే. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, యూ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.